మద్యం అమ్మకాల్లో సాధించిన అభివృద్ధి గురించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పి ఉంటే బాగుండేదేమో. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావ సుబ్రహ్మణ్యం మద్యం అమ్మకాల్లో సాధించిన అభివృద్ధి గురించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పి ఉంటే బాగుండేదేమో అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావ సుబ్రహ్మణ్యం విమర్శించారు. రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మద్యంపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడం సిగ్గుచేటన్నారు. మద్యం అమ్మకాల్లో సాధించిన ఘనత గురించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేలిముద్ర వేసే వారితో 6, 7, 10 తరగతి చదివిన వారితో ఓట్లు వేయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని రావు సుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి ఆరితేరిన విషయం తెలుసుకున్న ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రసంగం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎంతో అభివృద్ధి, ఎంతో చేశాం, ఏదో చేశామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అన్నిట్లో సాధించిన అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు. అయితే నవతరం పార్టీ నుండి ఆ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారు, అదొక ప్రశ్న ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాలలో ఎంత అభివృద్ధి సాధించారో ఒక్కసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ ఎలాగైనా సరే ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఒక వివరణ ఇస్తే, ఆయన సాధించినటువంటి అభివృద్ధి గురించి చెప్తే వినాలని నవతరం పార్టీ నుండి నేను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నిన్న మనం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చూసాం, నిజంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల కాన్స్టిట్యూన్సీస్లో ఓటేయటం అనేది మనం చూసాం. మరి ఏ విధంగా ఏలుముద్ర వేసేటువంటి నిశానీలు, అట్లాగనే మరి ఇంకా 6వ తరగతి చదువుకున్నోళ్ళు, 3వ క్లాస్ చదువుకున్నోళ్ళు వీళ్ళంతా ఏ విధంగా ఓట్లు వేశారో, ముఖ్యమంత్రి ఎలా అసలు ఈ ఘనత సాధించారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి ప్రజల వైపు నుండి, అసలు ఎన్నికల్ని ఈ విధంగా కూడా జరపొచ్చా అనేటువంటి విషయాన్ని చెప్పాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.